నమస్కారం. ముందుగా మా జీసీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి సంబరాలు. వెల్కమ్ టు జీసీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్. పట్టణ ఆర్యవైశ్య మరియు చిన్ని టెలి కమ్యూనికేషన్ సహకారంతో ముగ్గుల పోటీలు. శ్రీ నరసరావుపేట కళావేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మకర సంక్రమణ తిరువాభరణ మహోత్సవం నిర్వహించారు. వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతికి అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెళ్లి విరియాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకి, రైతులకి, వ్యాపారవేత్తలకి, అందరికీ కూడా, విద్యార్థులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే మన సంస్కృతికి, సాంప్రదాయానికి ఒక ప్రతీక. భోగి మంటలు, భోగి పళ్ళు, హరిదాసులు, మరి అదేవిధంగా కోడి పందాలు, ఎద్దల పందాలు, ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా మరి ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా జరుపుకునే పండుగ. బంధువులు, పిల్లలు అందరూ కూడా ఈరోజు ఇంటికి చేరుకొని మంచి రుచికరమైన వంటలతో మంచి ఆనందంగా, సంతోషంగా మీరందరూ కూడా సంక్రాంతి జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తాం. సోమవారం భోగి పండుగ సందర్భంగా శ్రీ పట్టాభిరామ స్వామి వారు మోహిని అవతారంతో గ్రామోత్సవం నిర్వహించి ప్రజలకు తీర్థ ప్రసాదం ఇవ్వడం జరిగింది. ఈ గ్రామోత్సవంలో భక్తుల భజనల నృత్యములతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్త అయిన పట్టణ మున్సిపల్ చైర్మన్ నాగసర్ప సుబ్రాయ గుప్తా, అనురాధ దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. నరసరావుపేట పట్టణ ప్రజలకు అందరికి కూడా ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మన నరసరావుపేట పట్టణం శ్రీ పట్టాభిరామ స్వామి దేవస్థానంలో సోమవారం భోగి పండుగ సందర్భంగా శ్రీ పట్టాభిరామ స్వామి వారు మోహిని అవతారంతో మరి గ్రామోత్సవం చేసి మరి తీర్థం రూపంతో అమృతం ప్రజలకి, ముఖ్యంగా మహిళలందరూ కూడా పంచడం జరిగింది. ఈ గ్రామోత్సవంలో భక్తులు భజనలతో అట్లాగే నృత్యాలతో మరి బ్రహ్మాండంగా అత్యంత వైభవంగా గ్రామోత్సవం జరిగింది. ఈ ఉత్సవాల్లో కూడా భక్తులు విశేషంగా, ముఖ్యంగా మహిళలు కూడా సుమారు 800 మంది పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా మరి రేపు పండగ, సంక్రాంతి పండగ, అట్లాగే రేపు కనుమ రోజు కూడా, ఈ 2 రోజు కూడా స్వామివారి ఆలయంలో ఆలయ ఉత్సవం జరుగుతాయి. అట్లాగే మరి రేపు బుధవారం 16వ తారీఖు బుధవారం ఆండాలమ్మ కళ్యాణం కూడా దేవస్థానంలో రాత్రి 8:30 గంటలకు భజనలతో పూజా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ పూజా కార్యక్రమాన్ని కూడా మా కీర్తిశేషు మా తాతగారు నాగసర్ప సుబ్రాశేష్ గారు, వారి తర్వాత కీర్తిశేషు మా నాన్నగారు నాగసర్ప రామారావు గారు, వారి తర్వాత మేము కూడా సుమారు 85 సంవత్సరం నుంచి భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలను కోరుచున్నాను. నరసరావుపేట పట్టణ ప్రజలకు, మరి చుట్టూ గ్రామాల ప్రజలందరికీ కూడా మరి ఈరోజు భోగి సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పండుగకి మరి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి కలగాలని మరి కోరుకుంటూ మీ మున్సిపల్ చైర్పర్సన్ నాగసర్ప సుబ్రాయ గుప్తా. స్థానిక నరసరావుపేటలోని శ్రీ నరసరావుపేట కళావేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి రోజు ఉదయాన్నే భోగి మంటలు, సాంప్రదాయ దుస్తులు, గంగిరెద్దులు, హరిదాసులతో కన్నుల పండుగగా స్థానిక శివనుబొమ్మ సెంటర్ నుండి మున్సిపల్ హైస్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. హైస్కూల్ నందు కళావేదిక కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా పాయసం చేసి బొమ్మల కొలువు, కోలాటాలు, చిన్నపిల్లలకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు.
కార్యక్రమంలో అందరూ పాల్గొని పండుగ ముందే వచ్చిందని తలపించేలా ఉందని సభ్యులు తెలిపారు. ఇలాంటి సంక్రాంతి కార్యక్రమాలను నిర్వహించిన శ్రీ నరసరావుపేట కళావేదిక అధ్యక్షులు పొన్నపాటి ఈశ్వర్రెడ్డికి అభినందనలు తెలిపారు. నర్సరావుపేట మాత్రమే పుర ప్రముఖులకు అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము సంక్రాంతి సంబరాల కార్యక్రమంగా మా కళావేదిక తరఫున ఈ 3 రోజుల కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ రోజున ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి కార్యక్రమాలు మొదలైనవి. అక్కడి నుంచి కూడా సూర్యమణి సెంటర్ నుంచి కూడా బయలుదేరి గంగిరెద్దులు, హరిదాసులు వీళ్ళందరితో పాటు వచ్చి హై స్కూల్ దగ్గరికి వచ్చి మన వేరే మహిళలతోటి కోలాటాలు చక్కమైన చేసుకుంటే ఇక్కడికి వచ్చాము. ఈరోజు 14వ తారీఖు 15వ తారీఖు 16వ తారీఖు 3 రోజులు కార్యక్రమాలు టౌన్ హాల్లో జరుగుతాయి. కళాభిమానులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి పొంగలి శుభాకాంక్షలు. ఇవాళ ఈరోజు ఈ కార్యక్రమం నరసరావుపేట కళాశ్రీ కళావేదిక తరఫున మేము ఇక్కడ ఈ హై స్కూల్ గ్రౌండ్స్లో మహిళలకు ఆట విడుపు ప్రోగ్రాంగా రంగవల్లులు, పొంగళ్ళు, మరి బొమ్మల కొలువులు, హరిదాసులు, మేళాలు, కోలాటాలు, మొత్తం మరి సంవత్సరం జరిగేటువంటి సంబరం మొత్తం ఒకే రోజులో ఒకే వేదిక మీద చూపించడానికి అన్ని విధాలైనటువంటి రాజేశ్వరి మేడం గారి సహకారంతో ఇక్కడ మేము అన్ని అరేంజ్ చేసాం. ప్రేక్షకులందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మకర సంక్రమణ, తిరువాభరణ మహోత్సవము నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి NSP కాలనీ శివాలయంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నందు గణపతి హోమము నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, బాజా భజంత్రీలు, విచిత్ర వేషధారణలు, కోలాటము, చెక్క భజనలతో తిరువాభరణముల గొప్ప గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం దివ్య తిరువాభరణ అలంకరణ దర్శనం, జ్యోతి దర్శనము, అనంతరము దివ్య పదునెట్టాం పడిపూజ, జయాది హోమములు, పూర్ణాహుతి, అవబృందం మహావ్రాశీర్వచనం, పండిత సత్కారం, రాత్రి తిరువాభరణ అవరోహణం, శయనహారతి, తీర్థప్రసాద వినియోగము. ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పడిపూజ అనంతరం పడిపూజలోని గజమాలకు వేలంపాట నిర్వహించారు. శ్రీ నరసరావుపేట కళావేదిక సంక్రాంతి సంబరాల్లో భాగంగా వాగ్దేవి కళాశాల విద్యార్థులచే ఆటపాటలు, గాలిపటాల కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని యువతకు గ్రామీణ ఆటలు అవగాహన వచ్చే విధంగా వాగ్దేవి కళాశాల ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు అధ్యక్షతన వామనగుంతలు, తొక్కుడు బిళ్ళ, కళ్ళగంతలు లాంటి ఆటలు నిర్వహించారు. మరియు వాగ్దేవి విద్యాసంస్థల తరఫున పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వామనగుంతలు ఆటంటే పురాణంలో వర్షాలు రాత్రి అందుకే ఈ ఆట ప్రాముఖ్యత వస్తుంది.
ఈరోజు భోగి సందర్భంగా నరసరావుపేటలో ఉన్నటువంటి నరసరావుపేట కళావేదిక వారు మరి స్థానిక మున్సిపల్ హై స్కూల్లో ఘనంగా అన్ని రకాలైనటువంటి కళావృత్తులతో మరి పిల్లలకి భోగి పండుగ భోగి పళ్ళు పోయటం, అలానే మరి జడ కోలాటం ఆట, రకరకాలైనటువంటి ప్రదర్శనలతో మరి అదేవిధంగా ఆ వాగ్దేవి విద్యార్థులచే మరి చక్కగా పురాతన కాలంలో ఉన్నటువంటి వామనగుంటలాట, అలానే తొక్కుడు బిళ్ళాట, అలానే అష్టాచమ్మ, మరి అలానే పిన్నిసులాట, రకరకాలైనటువంటి గేమ్స్ అన్నీ కూడా వాగ్దేవి విద్యార్థులు సుమారుగా ఒక 100 మంది పైన పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ యొక్క సాంప్రదాయ మన యొక్క పండగ సంక్రాంతి అసలు ఎందుకు వస్తుంది, సంక్రాంతి యొక్క విశిష్టత ఏంటనేది ఇవాళ ఇక్కడ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మా వాగ్దేవి విద్యాసంస్థ తరఫున టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు మా అధ్యాపకులకు అలా వాగ్దేవి విద్యాసంస్థల యొక్క శ్రేయోభిలాషులందరికీ కూడా మరి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. ఈరోజు ఇక్కడ మరి భోగి పండుగను మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో శ్రీ నర్సరావుపేట కళావేదిక వారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమంలో విలేజ్ వాతావరణంలో ఆడవలసిన ఆటలన్నీ కూడా మరి మనం ఎప్పుడో ఆడాము, ఇప్పుడున్న చిన్నతరానికి తెలియని కారణంగా అటువంటి ఆటలన్నింటినీ ఒకసారి గుర్తు చేస్తూ శాస్త్రీయ పరంగా కానీ మరి ఇప్పుడున్న ప్రజెంట్ సైంటిఫిక్ రీజన్స్తో కానీ అసలు వర్షాలు పడడానికి కారణాలు వానగుంతలని, అదేవిధంగా కుందుళ్ళాటలని, గిల్లాటలని, తర్వాత ఇంకా పిన్నీస్ ఆటలని, ఇట్లా అనేక ఆటల్ని పిల్లలకు పరిచయం చేస్తూ అంటే చరిత్రను ఒకసారి పునరావృతం చేస్తూ చరిత్రను మర్చిపోకుండా చేసినందుకు మరి శారీరకంగా మానసికంగా ఆలోచించే శక్తి సామర్థ్యాలను వాళ్ళకి అందిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ నర్సరావుపేట కళావేదిక వారికి, ఈశ్వరెడ్డి గారికి, అదేవిధంగా మా యొక్క చైర్మన్ అయ్యపరాజు గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాగ్దేవి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు చిన్ని టెలికమ్యూనికేషన్ వారి సహకారంతో స్థానిక పెద్ద చెరువు ఆరవలైనందు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 120 మంది మహిళలు పాల్గొని అందమైన రంగవల్లులు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గట్టుపల్లి సత్యనారాయణ రెడ్డి, హర్నాథ్ బాబు, చిన్ని శ్రీనివాసరావులు పాల్గొని పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బ్రహ్మానందం రెడ్డి, మురళీకృష్ణ, పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. గౌరవ శ్రీనివాసరావు గారు, అలానే ప్రో కన్వీనర్స్ ఆత్మూరి నాగేశ్వరరావు గారు పక్కన పంపిస్తారు. ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. సంక్రాంతి అనే శోభ తీసుకొచ్చిన మన పెద్ద చెరువు 6వ లైన్ లో ఇక్కడ పార్టిసిపెంట్ చేసిన కలామ తల్లులకు అందరికీ నమస్కారం. మనం ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయ మరలా ఇప్పుడు చేసుకుంటున్నందుకు చేసినందుకు కూడా మన పట్టణ ఆర్యవైశ్య సంఘం వారిని ముఖ్యంగా అభినందించాలి. సుమారుగా 5 సంవత్సరాల నుంచి మన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. కానీ ఇది ఇప్పుడు ఇట్లా అవుట్లైన్కి వచ్చి ఇలా చేపించినందుకు ముందుగా పట్టణ ఆర్యవైశ్య సంఘం వారిని అభినందిస్తున్నా. ఈ రోజున మన నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున పెద్ద చెరువులోని 6వ లైన్ లో ముగ్గుల పోటీలు నిర్వహించాము. ముగ్గుల పోటీలకి కన్వీనర్ గా గౌరి శ్రీనివాసరావు గారిని చైర్మన్ చేశాము. అలాగే ఈ కార్యక్రమానికి కో కన్వీనర్స్ గా ఒకరు బ్రహ్మానందం, పల్లబొత్తు ప్రకాశ్రావు, రెడ్డి మురళీకృష్ణ, అలానే తాళంకి శివాంజనేయులు, ద్రౌపది శివప్రసాద్ రావు ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వర్తించారు. మరి అలానే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా మిత్రుడు ఇన్ని
శ్రీనివాసరావు ఆర్వేస్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు చిన్ని కమ్యూనికేషన్స్ అధినేత వారి సహకారంతో ఈ ముగ్గురు పోటీలు కార్యక్రమం నిర్వర్తించాము. దానిలో భాగంగా ముఖ్య అతిథిగా మన 25వ వార్డు కౌన్సిలర్ గట్టుపల్లి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. న్యాయ నిర్ణేతలుగా కొత్త భవానీ గారు, శ్రీమతి జొన్నలగడ్డ నాగరాజేశ్వరి గారు, రెడ్డి నిర్మలా గారు, చిన్ని సుమలత గారు ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా వచ్చారు. మరి అలానే ఈ కార్యక్రమానికి దాదాపు 110 మంది మహిళలు పాల్గొని ముగ్గురు పోటీని చక్కగా నిర్వర్తించారు. వారికి వచ్చిన వారందరికీ మన చిన్ని కమ్యూనికేషన్ వారు ఒక ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇచ్చారు. అట్లనే మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు మరియు కన్సలేషన్ బహుమతులు 10 బహుమతులు లేడీస్ కి అందజేశారు. ఆర్యవైశ్య సంఘం తరఫున మా కమిటీ సభ్యులకి మరియు అలాగనే పట్టణ ప్రజలకి, ఆర్యవైశ్య మహిళలకు, పెద్దలకి అందరికీ మా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలానే నిండు 100 ఏళ్ళు చల్లగా ఆయాసహకారాలు, ఆయురారోగ్య సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రెడ్డి అర్నాథ్. పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన మహిళలకు మరియు ఇక్కడ మిత్రులకు, శ్రేయాభిలాషులకు అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇది నేను చిన్ని టెలికమ్యూనికేషన్ తరఫున ఒక 5 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నాను. ఈ సంవత్సరం మన పట్టణ ఆర్యవైశ్య సంఘంతో కలిపి వాళ్ళ ఆధ్వర్యంలో సహకారంతో ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అయినది. 110 మంది పార్టిసిపేట్ చేశారు. అందరికీ కూడా బహుమతులు అందజేయడం జరిగింది. ఫస్ట్ 2, 1, 2, 3 బహుమతులు మరియు 10 కన్సలేషన్ బహుమతులు మరియు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ అందరికి చేశాము. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. అందరి అభిమానాలు బాగున్నవి. పల్నాడు ప్రాంతంలో సంచలనం సృష్టిస్తున్న నకిలీ పొటాష్ ఎరువుల విజిలెన్స్ దాడుల్లో కొన్ని మాత్రమే వెలుగు చూస్తున్నాయి. కల్తీ చేయడానికి ఏది మినహాయింపు కాదని వ్యాపారులు రుజువు చేస్తున్నారు. ఉప్పును కొన్ని రసాయనాలు కలిపి పొటాషియంగా తయారు చేసి రైతులకు పెద్ద ఎత్తున విక్రయించి భారీ ఎత్తున రైతులను దోచుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్జిఓ హోంలో విలేకరుల సమావేశంలో పీడిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, కేఎన్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె కృష్ణ, పీడిఎం జిల్లా నాయకులు నల్లపాటి రామారావు, షేక్ దర్యావలి, పీకేఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల ఏడుకొండలు, సికినం సాంబయ్య, కేఎన్పిఎస్ రొంపిచర్ల మండల కన్వీనర్ ప్రసాదు తదితరులు పాల్గొని మాట్లాడారు. పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున నకిలీ పొటాషియం అనేది బయటపడటం రైతులు చాలా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వర్షాధార పంటలు వేస్తూ పత్తి కానీ మిర్చి కానీ పసుపు కానీ ఇలాంటి పంటలు వేస్తూ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. కానీ ఈ నకిలీ ఎరువులు, పురుగు మందులు వీటి వల్ల పంటలు దెబ్బతిరిగిపోయి ఉత్పత్తి పడిపోయి దిగుబడి లేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన స్థితికి వైపు నెట్టబడుతూ ఉంటే ప్రధాన కారణం ఈ రోజున ఒకటి వడ్డీ వ్యాపారులు అయితే మరొకటి నకిలీ పురుగు మందులు లేదా పొటాషియం లాంటి ఎరువులు తయారు చేసేటువంటి వ్యాపారస్తులు రైతుల యొక్క దీనస్థితి కారణం అవుతున్నారు. విజిలెన్స్ అధికారులు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున దాడులు చేసి కొన్ని పట్టుకోవటం అనేటువంటిది రైతులు కొంచెం హర్షిస్తున్నప్పటికీ అదే సందర్భంలో బుగ్గవాగులో 2 లారీలు నకిలీ పొటాషియం వ్యాపారులు వేయడం అంటే ఇంకా ఇన్ని టన్నుల ఈ నకిలీ పొటాషియం కానీ పురుగు మందులు కానీ ఉన్నాయనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. అంటే పెద్ద ఎత్తున నిల్వలు ఉండటం ఇవన్నీ కూడా అధికార యంత్రాంగం చూస్తున్నట్లుగా పోవటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి షాపుల్లో కూడా ఈ రోజున నకిలీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ మన ప్రాంతాల్లో విపరీతంగా ఉంటూ ఉన్నాయి. ఇది అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్లు దీన్ని చెక్ చేసేటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా పర్యవేక్షణ కూడా లోపిస్తున్నటువంటిది కనిపిస్తూ ఉంది. టోటల్గా రైతులు ఆత్మహత్యలకి కారణం అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాక నష్టపరిహారం అవి ఇవి లెక్కలేసే కంటే ఆ స్థితికి రైతులు రాకుండా రైతుల్ని కాపాడాల్సిన అవసరం ఈ రోజున ఎంతైనా ఉంది. పట్టణంలోని వాసవి క్లబ్ నరసరావుపేట వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో స్థానిక బరంపేటలోని శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు పట్టణంలో 100 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేపీ రంగారావు విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.
సమర్థ గారికి వీరికి వాసు క్లబ్ మరియు సంయుక్తంగా శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ తరఫున ముగ్గులు పోటీలు జరుగుతున్నది. దీంట్లో పార్టిసిపెంట్ 60 మంది పార్టిసిపెంట్ చేశారు. దీంట్లో మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి మనం చేసి కన్సలేషన్ బహుమతులు కూడా ఇస్తున్నాము. ఈ ముగ్గులు పోటీకి వచ్చిన పెద్దలకు కేపి రంగారావు గారికి, మా సీనియర్ సిటిజన్స్ కొత్త వెంకటేశ్వర గారికి దీనికి ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మన వాసీ క్లబ్ మెంబర్స్కి సహాయ సహకారాలు అందించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై వాసు క్లబ్ నర్సరావుపేట సీనియర్ సిటిజన్స్ మరియు వాసీ క్లబ్ నర్సరావుపేట తరఫున ఈ రోజున బరంపేటలోని లీలా వెంకటేశ్వర స్వామి గుడి సన్నిధానంలో ముగ్గుల పోటీ కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వర్తించారు. దీనికి సహకరించిన కేపీ రంగారావు గారికి మా ధన్యవాదాలు. అట్లే దేవస్థానం వాళ్ళ టీంకి, వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. ప్రత్యేకించి వాసీకుల మనసరావుపేట ప్రెసిడెంట్ గుప్తా గారు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం బాగా జరిపించారు. దీనికి జడ్జెస్గా కొత్త పార్వతి మరియు మధ్య రాజరాజేశ్వరి, మిరియాల రాజరాజేశ్వరీదేవి వీళ్ళిద్దరూ కూడా జడ్జెస్గా నిర్వర్తించారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ 3 ఇస్తున్నాము. అందరికీ కూడా పార్టిసిపెంట్ అందరికీ కూడా ప్రైజులు ఇస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులకి, పెద్దలకి, అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు జరుపుతూ శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానం బరంపేట తరఫున ఈ రోజున వాసవి క్లబ్స్, అదేవిధంగా వాసవి సీనియర్ సిటిజన్స్ క్లబ్, హరిప్రియ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ సహకారంతో ఈ ముగ్గుల పోటీ కాంపిటీషన్ ఏర్పాటు జరిగింది. దీంట్లో ప్రథమ బహుమతి, రెండవ బహుమతి హరిప్రియ ఎలక్ట్రానిక్స్ తరఫున వాళ్ళు స్పాన్సర్ చేశారు. మిగతా కార్యక్రమం అంతా కూడా వాసీ క్లబ్స్ ఏర్పాటు. ముఖ్యంగా ఈ రోజున ఈ పండుగ జరుపుకోవడం అంటే 3 రోజుల పండుగ ఇది, అనుభవ పండుగ, తర్వాత సంక్రాంతి, తర్వాత భోగి, 3 కార్యక్రమాలు కలిపి చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా మహిళలు పాల్గొని ఎంత చక్కగా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని తెలియజేసి చక్కగా ముగ్గులేసి అలంకారం చేస్తున్నారు. దీంట్లో 60 మంది పార్టిసిపేట్ చేశారు. తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా మున్ముందు వాసీ క్లబ్స్ వారి సహకారంతో ఈ యొక్క లీలా వెంకటేశ్వర దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా స్వామివారి యొక్క కృప అనుగ్రహం కలగాలని వారి స్వామివారిని ప్రార్థిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెల్కమ్ టు జీసీవి న్యూస్. ముందుగా హెడ్లైన్. పట్టణ ఆర్యవైశ్య మరియు చిన్ని టెలి కమ్యూనికేషన్ సహకారంతో ముగ్గుల పోటీలు. శ్రీ నరసరావుపేట కళావేదిక ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మకర సంక్రమణ, తిరువాభరణ మహోత్సవం నిర్వహించారు. వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం. జేసీవి న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.